Hi friends, namaste. నా పేరు చందు, అందరికీ తెలుసు. ఏం లేదు ఫ్రెండ్స్, పోయిన వీడియోలో చేశాం కదా ఒక బైక్ మోడల్ని వేస్టేజ్తో, అలానే ఇప్పుడు చెప్తాను ఎలా చేసాము. అందరూ అనుకుంటారు మనకు కూడా ఒక మన రూమ్లో మంచి ఒక క్రియేటివిటీ మోడల్ ఉండాలని. నాకు కావాల్సింది అయితే సింపుల్ స్టెప్సే. ఏదైతే అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీ 6 స్టెప్స్ అంతే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏదైతే మోడల్ కావాలప్పుడు ఆ మోడల్ డయాగ్రామ్ తీసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి డయాగ్రామ్ గీసిన చార్ట్లో కట్ చేయండి పీసెస్గా, లైక్ క్లియర్గా పార్ట్స్ అనేది క్లియర్గా కట్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏదైతే వేస్టేజ్ మీరు రీయూస్ చేయాలనుకుంటున్నారు అంటే మోడల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఆ వేస్టేజ్ అంతా కలెక్ట్ చేసుకోండి, ఎలాగైనా సంపాదించుకుని కలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ థింగ్ వచ్చేసి కట్ చేసిన పార్ట్స్ని ఒక వాల్కి స్టిక్ చేసి, ఎక్కడైతే మీరు స్టిక్ చేయాలనుకుంటారో అక్కడ స్టిక్ చేసేయండి. ఇంకా ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మంచిగా కలెక్ట్ చేసిన వేస్టేజ్ని ఏ పార్ట్కి ఏ వేస్టేజ్ సెట్ అవుతుంది, ఏ మోడ అంటే బైక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే అది, ఫ్రంట్ సైడ్ అయితే ఇది, ట్యాంక్ ఇది అట్లా అనుకుంటారు కదా, ఆ వేసేజ్ స్టిక్ చేయండి. ఇంకా సిక్స్త్ అయితే ఇవన్నీ చేసామంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోయిన వీడియోలో సిగరెట్ ప్యాక్స్ ఉన్న బైక్ మోడల్ని క్రియేట్ చేసినాను, ఒక డిజైన్ క్రియేట్ చేసిన రూమ్లో, ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం. థ్యాంక్స్ టు ఎవరీవన్, పోయిన షార్ట్ ఫిల్మ్కి చాలా సపోర్ట్ చేసినారు. ఐ హోప్ ఈ వీడియోకు చాలా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. కాలం నెంజు చేర్కాతే నిన్నె ఆరారు తల కీడుం ఓ కాలం. వలర్ను నీ పడర్ను నీ మెల్లయా లగన్న కోర్టు ముందు వన్న మూకమూడి ఇలా చేగుతాండే కూటమి. Ah!